నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ సోమవారం పర్యటించనున్నారు. జగనన్న అమ్మఒడి కార్యక్రమం రెండో విడత కార్యక్రమం సందర్భంగా సీఎం జగన్ ఇక్కడ పర్యటించనున్నారు. సీఎం జగన్ సభా ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి జనార్దన్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమ్మఒడి పథకం రెండో విడత నెల్లూరు జిల్లాలో ఎస్పీజీఎస్ కాలేజీ ప్రాంగణంలో బహిరంగ సభలో ప్రారంభించనున్నారు. దాదాపు 48,09,000 మంది పేద విద్యార్థులకు వాళ్ళ నేరుగా వాళ్ళ తల్లి ఖాతాలో డబ్బులు జమ చేయడానికి, బలహీన బడుగు వర్గాల తల్లి ఖాతాలో జమ చేయడానికి 48,09,000 మందికి అతను ఎంతో కృషి చేశాడు. దానికి కానీ ఈ రెండో విడత పంపిణీలో నగదు పంపిణీలకు గాను దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 2 మినిస్టర్సు వీరందరూ ఈ బహిరంగ సభను జయప్రదం నెల్లూరులో ఎంత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 8,000 మంది 1,00,000 మంది వచ్చినా కూడా వారికి తగినంత వసతి కల్పించడానికి కానీ, వారికి తగు ప్రయాణంలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నెలకొల్పడంతో కానీ, ఇటు మంత్రి గౌతమ్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులకు సందేశం అందించారు. అదేవిధంగా కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు రేపు ఎన్నికల కోడ్ అమలైంది, దానివల్ల ఏదన్నా ప్రాబ్లం జరిగి ఇక్కడ ముఖ్యమంత్రి సభ ఏదన్నా ఆగిపోతుందా అనే దానికి కూడా ఇప్పుడు మంత్రివర్యులు దానికోసం పూర్తి వివరణ ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ సభ ఆగదని చెప్పి, ఈ సభ ఖచ్చితంగా జరుగుతుంది, పేద ప్రజలకు ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లి ఖాతాలో సంక్రాంతి సంబరాలు చేసుకునేదానికి ప్రతి తల్లి ఖాతాలో 48,09,000 మందికి సభ్యులకి వాళ్ళ తల్లి ఖాతాలో జమ చేసి వాళ్ళు ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ వస్తున్నారు. 48,09,000 మంది నిరుపేద విద్యార్థులకు, అదే కాకుండా వైసీపీ కార్యకర్తలు ఎంతమంది వచ్చినా కూడా ఈ వేద సభా ప్రాంగణంలో 8,000 మందికైనా 8,00,000 మందికైనా కూడా ఇక్కడ సకల సౌకర్యాలు ఏర్పరిచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసి పంపించాలనే ఉద్దేశంతో 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, 2 మినిస్టర్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ అహర్నిశలు కృషి చేస్తూ ఈ సభా ప్రాంగణాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. కెమెరామెన్ పరమేష్తో జనార్దన్.